పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. అదే పాపమైంది, అదే దళిత వర్గాలకు అన్యాయం అయింది, అదే దళిత వర్గాలు ఈనాడు ఎవరో చేయనటువంటి అన్యాయం దళిత వర్గాలకి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ మన వాళ్ళు చెప్పారు, సప్లాన్ నిధులు లేవు, ప్రత్యేకమైన గ్రాంట్లు లేవు. అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నట్టు విదేశీ విద్య, జగనన్న విదేశీ విద్య అయింది, ఆయన జగనన్న పేరు పెట్టుకున్న పథకం ఎక్కడ అమలు లేదు, విద్య ఉన్నతి లేదు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా ఏ అనేక 27 పథకాలు ఎస్సీ వర్గాలకు చెందిన పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది. అందరికి ఇచ్చే నవరత్నాలే ఎస్సీ వర్గాల వారికి కూడా అందుతున్నాయి తప్ప ప్రత్యేకంగా వాళ్ళ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటనేది ఆలోచిస్తే ఒకటే ఒకటి కనపడుతూ ఉంది. వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, దళిత వర్గాల మీద అన్యాయాలు. దళిత వర్గాల మీద ఏనాడు అన్యాయం లేవు. ఆఖరి దళిత వర్గాల మీద ఎస్సీ ఎస్టీ సీడీ కేసులు పెట్టి, దళిత వర్గాల మీద దాడులు చేసి, దళిత వర్గాలని హింసించే పరిస్థితి ఈనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో చూసిన పరిస్థితి గతంలో ఎన్నడో లేదు. ఒక డాక్టర్ గారిని నడి రోడ్డు మీద చనిపోయే పరిస్థితి తెచ్చారు డాక్టర్ సుధాకర్ని మాస్క్ అడిగినందుకు. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మన జిల్లాలోనే అతను అన్యాయంగా చంపి కారు డిక్కీలో వేసుకుని డోర్ డెలివరీ బాడీని తీసుకెళ్లి శవాన్ని తీసుకెళ్లి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీని ఎమ్మెల్సీకి దండలేసి పక్కన కూర్చోపెట్టుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఒక యువకుడు వరప్రసాద్ అని సీతానగరంలో ఇసుక లారీల గురించి ప్రశ్నిస్తే అతనికి శిరోమండనం చేశారు. మన గోపాలపురం సంఘటన గురించి మన వాళ్ళందరూ చెప్పారు. గోపాలపురంలో రాజద్రోహం కేసు, సెంట్రల్ జైలుకి రాత్రి రాత్రి కేసులు పెట్టి తెల్లవారేటప్పటికి 18 మంది యువకులు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే అంబేద్కర్ గారి ఫోటో ఎంగిల్ ప్లేట్లో ఉంది, ఇది తప్పు అని ఏంటిది అని అడిగినందుకు వాళ్ళేం కొట్టలేదు, తిట్టలేదు, గొడవ చేయలేదు. రాత్రి రాత్రి నాన్ బెయిల్బుల్ సెక్షన్తో తెల్లవారేటప్పటికి వెంటనే కోర్టులో పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపి ఇది దానికి తగ్గట్టుగా మళ్ళీ దాన్ని కప్పు పుచ్చుకోవడానికి డ్రామాలు. ర్యాలీ గ్రామంలోని సుమారు 50 మంది లోపల అందరూ తెలుగుదేశం పార్టీ జాయిన్ అవడం చాలా సంతోషం. మేము మీ అందరితో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నాం, కానీ మా కుమార్ గారు అలాగే మా అంబేద్కర్ గారు ప్రతి విషయాన్ని వివరించి మాట్లాడి మీకు అందరికీ కూడా ఈ గత 4 సంవత్సరాలు ఏ విధంగా ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు మాయ మాటలు చెప్పి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మా దళితులు, నా దళితులు, నా బీసీలు, నా ఎస్టీలు అని మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఆయన మాటను మార్చారో, ఏ విధంగా ప్రజల పక్షాన నేను ఉంటానని మాట ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి ఏ విధంగా ఆ మాట మార్చారో, ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, ఈరోజు ఏ చోటకి వెళ్ళాలన్నా సరే పదాలు కప్పుకుని భయంతో ఎక్కడి నుంచి ఎవరైనా ఏం అడుగుతారనే భయంతో ఈరోజు ఆయన అంత సెక్యూరిటీ పెట్టుకుని తిరగడం జరుగుతుంది. ఈరోజు అధికారంకి వచ్చిన తర్వాత అన్ని పథకాలు పెడతానన్నాడు, అమరావతిని పూర్తి చేస్తానన్నాడు. ఆనాడు అమరావతిని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్న ఈ ముఖ్యమంత్రి అధికారంకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఈ అమరావతి పూర్తి చేయడం సాధ్యం కాదన్నాడు. అధికారంకి వచ్చిన తర్వాత ఇది సాధ్యం కాదు,
లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, బండా సత్యానందం గారి నాయకత్వం, బండా సత్యానందం గారి నాయకత్వం, బండా సత్యానందం గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం, హరీష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరూ వారి కరతాళ ధ్వనులతో స్వాగతం. అందరూ కరతాళ ధ్వనులతో ఘనంగా బాబు గారు స్త్రీలు పద్దా రత్న కుమార్ బాబు జయనేలు అందరం వచ్చేయండి. రజని ఇలా వచ్చాను, రజని ఇలా వచ్చాను, వరుస ఇలా ఎదురు నుంచి వరుస.